దానా పింక దానా బంగారం వలమాలిన సింగారం నిన్నే ఏంట గౌకేకలు కోతికంటున్నావు నీలే ఏమన్నా పడ్డాయా ఏంట ఆ మాటల ముల్లా ఏమన్నా బలిసిందా మొగుడు ఇంటికి వచ్చేసరికి కళ్ళం ఎదురొచ్చి ఏడనాదా కుడికి వేసుకుంటారా మంచి ఇచ్చుకుంటారా అడగొద్దా तेगपोते मगड़ेमो पड़ी रूपये मतलब जन्म शिवरात्रि चूस रोज शिवरात्री अपरागर जातक बंगारूर ते वेड़ूर मन मनवा का तिना చాలా ఆశగా ఉంది వండరే గారు మావా అయితే నాకు ఒక కోరిక ఉంది ఏంటి మరే ఈ రాత్రికి ఈ రాత్రికి ఏంటి ఈ రాత్రికి నేతు గారిని తినాలనుంది మావా ఏలే ఏమిలే అంటే అంత దృష్టి మోడాలా ఈ మోకం చూస్తేనే వస్తాయి ఊరందరికి వాంతులు నా యాసే నోర్మే వా నువ్వు కోరుకో రెండు వాల్సిందే ఏలేదు నేతు గారిలో ఉంటాను ఇదిగా ఆఖరి సారి అడుగుతున్నాను వండుతావా వండవా నే చెప్పిన సారి ఏమొస్తున్నా వండను వండ వండను వండ వండను వండుతావా వండవా ఏ మెనవలకు వస్తున్నా కొడతా ఏంటి కొడతా అసలు కొడతా కొట్టను ఊరు కొడతా కొట్టను అమరే కొడతా ఏంటి కొట్టను పడతానని కొట్టను ఏం చేస్తావ్ 10 మంది పెద్దల్ని పిలిచి పంచాయతీ పెట్టింటారా రమ్మనే ఎవరు వస్తాడ నేను చూస్తాను राधा राधा राधयनु सुधा मधुराक्षरमुलु रेंडु रेंडु चेविनि बड़िनंत मनसंत चदरिपावु అసలు 20 నిమిషాలుండే పీరియడ్ 45 నిమిషాలు కుదించారు అందులో ఈ నోటీసులు రిపోర్ట్లను ఈ ఏడు వార్షికోత్సవాలకి జానపద సంగీతంలో పోటీలు జరుపుతారు అందులో పాల్గొనే వాళ్ళు పేర్లు గోత్రాలు ఆఫీసులో ఇవ్వొచ్చు పట్టుకో అండ్ దిస్ ఇస్ ఎగ్గోస్ వై మన క్లాసులో ఇంకెవరు ఉన్నారు నీదే ఛాన్స్ సరే ఏవండి ఏవండి పాటల పోటీకి మీరు నిలబడుతున్నారా ఏమీ లేదు మీ నిలబడితే నేను మానేసి కూర్చున్నామని అదేంటి మీకు తెలియదేమో నేను చాలా బాధపడతాను ఆహా విన్నవారందరూ నాది గంధర్వ గానం అంటారు ప్రైజ్ కూడా చచ్చినట్టు నాకే వస్తుందని అందరూ ఏకగ్రీవంగా అంటున్నారండి అయితే ఇంకే నిలబడండి నిలబడాలని కానీ మీరు పాల్గొంటున్నారంటే మీరు ఓడిపోతారేమోనని భయమా భయమా ఓడిపోతే బాధ ఎందుకండి ఓటమిని ఆనందంగా స్వీకరిస్తాను మరి ఇంకేమిటండి మీ బాధ
నేను గెలుస్తానండి అదే నా బాధ మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ మీరు ఓడిపోవడం నేను గెలవను నేను జన్మలో ఊహించుకోలే సహించని ఓర్వలేను సుమండి మీరు అలా నవ్వకండి అఫ్కోర్స్ మీరు నవ్వితే నాకు చాలా బాగుంటుంది ఇంతకు మీరు చెప్పదలుచుకున్నది ఏమిటండి చూడండి మీరు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు అందుకని ఆ రాబోయే బహుమతిని మీ కోసం నేను త్యాగం చేస్తాను ఈ సెలవులు ఒక బహుమతి ఉంటుంది మీ కోసం కావలిస్తే నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను మీ పేరు త్యాగరాజ అండి కాదండి రామరాజు కొందరు ముద్దుగా రామ్ అంటారు అఫ్కోర్స్ రాంబాబు అని కూడా అంటారనుకోండి మీరు మీ ఇష్టం చూడండి మీరు ఏ త్యాగము చేయొద్దు మీరు పాడినా నేనే గెలుస్తాను మీకు ఆ భయం ఏమీ అక్కర్లేదు సరేనా రాధ రాధయను సుధా మధురాక్షరములు రెండు ఏరా అలా చూస్తున్నా ఎందుకని అమ్మాయి గారు ఆపేశారు నా పండై ఏమిట్రా అమ్మాయి గారు మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట చెప్తా చెప్పు మీరు అట్టా నవ్వుతుంటే ఎట్లా ఉంటుందో తెలుసా ఎట్లా ఉంటుంది సన్నగా ఏణ నీటినట్టు పాలపిట్టలు పలికినట్టు కోయల కోన కూకు అని కూసినట్టు మీరు అట్టా నవ్వితేనే పాడినట్టుంటది ఇక పాడితే ఎట్లుంటుందో ఇంకా నిజం అమ్మాయి గారు ఒట్టు అది సరే గాని గోపి నాకు పాట నేర్పుతావు నేనా పోండి అమ్మాయి గారు ఎలా కోలం ఆడుతున్నారు కాదురా నిజంగానే అడుగుతున్నా ఏంటి నిజం నేనేంటి మీకు పాటలు నేర్పడం ఏంటి అవునురా మా కాలేజీలో పాటల పోటీ పెట్టారు అందులో ఒట్టి పల్లె పదాలే పాడాలట మరి నీకు చాలా వచ్చుగా లాంటి పాటలు వస్తే నా లొల్లాయి పదాలు మీరు పాడతారేంటి అలాంటివి పాడితేనే గెలుస్తాను లేకుంటే ఓడిపోతాను ఏంటి అమ్మాయి గారు ఓడిపోవడమే అది జనంలో జరగదు మరి పాట నేర్పుతావా ఒరే గోపి రేపు ఆదివారం సెలవు ఇంటికి వచ్చావంటే నేర్చుకుంటాను అమ్మాయి గారు నన్ను ఏడిపిస్తున్నారు నిజంగారా వస్తావా మీరట్టాకంటే ఇక నీ అనేదే ఉంది మావా ఏంది గిరాకీ అస్తం దసరా బుల్లెడికి మళ్ళీ యాస వేశావు ఇవాళ ఆదివారం కదా ఎడక నీ ప్రయాణం నా గఫ ఇంకెవరికంటే నీ సంగతి నే లేకపోతే నీ మోహం చూసే వాళ్ళు ఎవరంటే ఈ ఊళ్ళో ఇదిగో ముందు చెప్తానే గౌరీ ఊరుకోవా చెప్పమంటే చెప్పు వదలవా చెప్పు గౌరీ గౌరీ మరణం వెళ్ళిపోతుంది ఊరుకోవా అందుకే ఏ గొడవ లేకుండా పోద్ది దీన్ని పెళ్లి చేసేస్తారా అంటే ఇంత చేసుకుంటారు ఆగు ఈ పువ్వు నాది కోయడానికి లేదు ఉండవే అమ్మాయి గారికి అదే సంగతి అమ్మాయి గారు ఇంటికి వెళ్తుంటారా దొరగారు అమ్మాయి గారికి 6 రోజులు ఇస్తావు చాలదో ఇవాళ ఆదివారం మామ ప్రకారం నాది పువ్వు అది కాదే అమ్మాయి గారిని చూడడానికి వెళ్తా వచ్చి చేతులు తెస్తే బాగుంటుందా ఇయ్యవే నా ముందు కదు నా తల్లి కదు నా పిల్లి కదు ఇయ్యను ఇయ్యను అంటే ఇయ్యను సరే నువ్వు ఇయ్యట్టుకో అయ్యా బాబే కప్పల చెట్టు మీద తలగాకి యాడ మామా అదిగో చూడు యాడ అదిగో అయితే పెళ్ళే రాగోపి అమ్మాయి గారు గోపి రోజు ఎందుకురా నాకు ఇలా బంతి పూతేస్తావు అదేంటి అమ్మాయి గారు ఆ చెట్టు పూసేదే మీకోసం ఆహా అందులోనూ ఒకటే పువ్వు పూస్తుంది అదేంటో గాని అలాగే ఒట్టు అమ్మాయి గారు బాగుంది చాలా బాగుంది అమ్మాయి గారు ఆట అయ్యగారు వంత పాటాను అబ్బా వయసు వచ్చిన పిల్ల ఎవడో పడవాడి గారు పాట నేర్చుకోవడమా అంతేలేండి నేను ఏమైనా అంటే ఇది సవితల్లి తుప్పనాకు సోర్పడక చూడలేకపోతుంది అని నన్ను ఆడిపోసుకోవడానికి
పెట్టరా అలాగే